వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నిర్మా మండవా ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సిట్టింగుల నలుగురికి కూడా ఆ నలుగురు సిట్టింగ్లకి బీజేపీలో తిరిగి ఎంపీ పదవులు ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్పాలి అమిత్ షా ఈ విషయంలో బీజేపీ నేతలకు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా అంటే అది కూడా అవుననే చెప్పుకోవాలి ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో కొంతమంది ఎంపీలు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు మొన్నటి ఎన్నికల్లో బీజేపీ వైపు నుంచి తెలంగాణ ఎన్నికల్లో లైక్ మనం చూసినట్లయితే కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మాజీ అధ్యక్షుడు కూడా ఆయన ఆయన మొన్న కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది సో అలాంటి ప్రయోగం కొంతమంది ఏదైతే ఎంపీలు కూడా చేసున్న సో అలాంటి నేతల విషయంలో ఈసారి మరోసారి వాళ్ళకి ఎంపీ టికెట్ దక్కే అవకాశం లేదన్న ఒక స్పెక్యులేషన్ ఉంది ఎందుకంటే లైక్ మనం ఈటల లాంటి వాళ్ళని చూసినా ఈటెల ఆల్రెడీ మొన్న రెండు చోట్ల ఆయనకి టికెట్ లభించింది గజ్వేల్ అండ్ హజూరాబాద్ రెండు చోట్ల కూడా ఆయన ఓడిపోయారు సో అలాంటి వాళ్ళకి మరోసారి ఎంపీ టికెట్ లేదన్న ప్రచారంతో పాటు ఈ రోజున ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా మరోసారి టికెట్ దక్కే అవకాశం లేదన్న చర్చ ఉంది లైక్ మొన్నటి ఎన్నికల్లో అర ధర్మపురు అరవింద్ అలాగే ఓడిపోయినారు అదేవిధంగా బండి సంజయ్ కూడా అలాగే ఓడిపోయినారు ఇలాంటి ఒక స్పెక్యులేషన్ అయితే జరుగుతూ వస్తుంది తెలంగాణ బీజేపీకి సంబంధించి ఎందుకంటే బీజేపీ ఎంపీ సీట్స్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెడుతుంది ఎమ్మెల్యే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన అంత బాధలో ఉండదు కానీ ఎంపీ సీట్స్ని గెలుచుకోకపోతే నిజంగానే బీజేపీకి అదొక సఫకేషన్ జాతీయ స్థాయిలో ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం పర్టికులర్లీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కారు సర్కారు పదహారు అన్న నినాదంతో ఆ రోజు కేసీఆర్ ఎంపీ ఎలక్షన్స్కి వెళ్ళారు అంతకు ముందుగానే మూడు నెలలు ముందుగానే రెండు వేల పద్దెనిమిది ఎన్నింగ్లో జరిగిన ఎన్నికల్లో ఆయన మరోసారి అధికారాన్ని చేపట్టారు బట్ అదే నినాదంతో ఒక సీటు మొత్తం పదిహేడు స్థానాలు ఉన్నాయి తెలంగాణలో ఎంపీ స్థానాలు ఒక సీటుని ఎంఐఎంకి వదిలేశారు హైదరాబాద్ సీట్ని అప్పటికే పొత్తులు అలయన్స్ అయి ఉన్నారు కాబట్టి కారు సర్కారు పదహారు అన్న నినాదంతో ఆ రోజు ఏదైతే కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళున్నారు టీఆర్ఎస్ వైపు నుంచి ఎంపీ ఎలక్షన్స్లో అయితే అప్పటికే మనం చూస్తే కేవలం బీజేపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఒక్క రాజాసింగ్ మాత్రమే ఆ పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు తీరా ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నలుగురు ఎంపీలని కైవసం చేసుకుంది ఆ రోజున బీజేపీ కారు సర్కారు పదహారు అన్న నినాదాన్ని కూడా బ్రేక్ చేసి కేవలం టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్కు బీజేపీకి పోను తొమ్మిది స్థానాలు మాత్రమే టీఆర్ఎస్ పరిమితమైంది కారు సర్కారు పదహారు అన్న కేసీఆర్ అన్న కేటీఆర్ నినాదం కూడా పూర్తి జనం పక్కన పెట్టి కూడా అంటే నలుగురు ఎంపీలు ఆ రోజు గెలుచున్నారు ఒకరు కరీంనగర్ నుంచి బండి సంజయ్ అండ్ దెన్ ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఎంపీగా చేస్తున్నారు అండ్ దెన్ కవిత మీద గెలుచున్నారు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ డిఎస్ కొడుకు కూడా ఆయన అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు బాబురావు గెలవడం జరిగింది ఇక కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా గెలుచున్నారు ఆయన ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఎంపీగా గెలుచున్నారు ఆయన సో వాళ్ళలో మనం చూసినట్లయితే బండి సంజయ్కి ఆయన గెలిచిన తర్వాత అధ్యక్ష బాధ్యతలు దక్కే అత్యంత కీలకంగా వ్యవహరించారు బీజేపీని లో పెట్టారు ఒక దుబ్బాక దగ్గర నుంచి గ్రేటర్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే హుజురాబాద్ దాకా బండి సంజయ్ పార్టీని ఎప్పుడూ ఎప్పుడు లేని ఒక నిజంగానే పూర్తి స్థాయి ఒక ఇమేజ్ అయితే తీసుకొచ్చారు తర్వాత మునుగోడు లాంటివి ఒక డ్యామేజింగ్ ఇష్యూగా బండి సంజయ్కి మారినప్పటికీ పార్టీలో ఉన్న నేతల కొందరు నేతలు ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఆయన అధ్యక్ష బాధ్యతలను తొలగించి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇక మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ ఆశించిన ఫలితాలు అయితే రాలేదు కేవలం ఎనిమిది స్థానాలకే బీజేపీ పరిమితమైంది సో అలాంటి బీజేపీ ఈసారి ఎంపీ ఎలక్షన్స్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది ఆ క్రమంలోనే ఇప్పటిదాకా ఆల్రెడీ ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఉండవు అని జరుగుతున్న ప్రచారానికి తాజాగా అమిత్ షా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు రీసెంట్గా ఆయన హైదరాబాద్ వచ్చి ఉన్నారు ఎంపీసీట్కి సంబంధించిన సమీక్ష కూడా చేశారు ఈ క్రమంలోనే ఆ నలుగురు ఎంపీలకి మరోసారి అదే టికెట్లు అక్కడి నుంచే ఇవ్వబోతామంటూ కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు సో ఈ క్రమంలోనే ఈరోజు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన అండ్ దెన్ బండి సంజయ్ మరోసారి కరీంనగర్ నుంచి అండ్ దెన్ ధర్మపూర్ అరవింద్ నిజామాబాద్ నుంచి స్వయం బాబురావు ఆదిలాబాద్ నుంచి కూడా పోటీ చేయబోతున్నారు సో ఈ నాలుగు సీట్లను అన్అఫిషియల్గా ఇప్పటికే అమిత్ షా ప్రకటించినట్లయింది ఈ చర్య ద్వారా మొత్తానికైతే ఎంపీ టికెట్ల విషయంలో ఈ నాలుగు సీట్ల విషయంలో వస్తున్న ఒక నెగోషియేషన్కి అయితే అమిత్ షా తెరదించారు మనం చెప్పుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు